మనలో ఎక్కువ మంది బాధపడేది భయపడేది మన ఆలోచనల గురించి, ముఖ్యంగా నెగిటివ్ థాట్స్ గురించి. మన ఆలోచనలు పైనే మన ప్రవర్తన, మన ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. మనం ఆలోచనలను అదుపు చేసుకోగలం. ఆలోచనలు పాజిటివ్గా ఉండి మనల్ని ఇబ్బంది పెట్టనప్పుడు సమస్య ఉండదు. కానీ నెగిటివ్ ఆలోచనలు వస్తూ రోజులో ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఉంటే మనము అదుపు చేసుకోలేకపోతే దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. సాధారణంగా మనం థాట్స్ని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి పాజిటివ్ థాట్స్, రెండు నెగిటివ్ థాట్స్. పాజిటివ్ థాట్స్ అంటే మనకు ఉపయోగపడేవి, అనుకూలమైనవి. నెగిటివ్ థాట్స్ అంటే అవి వ్యతిరేకమైనవి, మనకి ఉపయోగపడనివి, మనసుకు ఇబ్బంది కలిగించేది, నష్టం కలిగించేవి, చెత్తవి. మనకు పాజిటివ్ థాట్స్ వల్ల సమస్య లేదు, నెగటివ్ థాట్స్ వల్లనే మనకు అది ఇబ్బంది అంత. కొన్ని నెగటివ్ థాట్స్ పదే పదే వస్తూ రిపీట్ అవుతూ ఎక్కువసేపు కంటిన్యూ అవుతూ రోజువారీ పనులకు కూడా ఇబ్బంది కలగజేస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటాయి. ఈ నెగటివ్ థాట్స్ కొన్ని కొన్ని మానసిక వ్యాధులకి ఒక లక్షణంగా, ఒక్కోసారి ఈ నెగటివ్ థాట్సే ఒక వ్యాధిగా గుర్తించబడుతూ ఉంటుంది. చాలామంది ఈ నెగటివ్ థాట్స్ని వదిలించుకోవడానికి తెలుసు తెలియకు కొంత ఆడ్ బిహేవియర్ని అడాప్ట్ చేస్తూ ఉంటారు. దానివలన చూసే వాళ్ళకి ఏంటంటే వారి ప్రవర్తన ఎంతగానో వెరైటీగానూ ఉంటుంది. మన ఆలోచనలు ఎందుకు వస్తాయో, అందుకు కారణాలు, నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఇబ్బందులు, పరిష్కార మార్గాల గురించి మనం తెలుసుకుందాం. సైకాలజిస్టుల పరిశోధన ప్రకారము ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రోజుకి 40,000 ఆలోచనలు సగటున వస్తూ ఉంటాయని ఒక అంచనా. అందులో 30,000 నెగిటివ్ థాట్స్, 10,000 మాత్రమే పాజిటివ్ థాట్స్. మనకు వచ్చే ప్రతి 4 ఆలోచనలో 3 నెగటివ్ థాట్స్, 1 పాజిటివ్ థాట్ ఉంటుంది. అయినా కానీ మనకి ఇబ్బంది ఉండదు. మరి అదే ఆరోగ్యం బాగోలేకుండా ఉంటే నెగటివ్ ఆలోచనలు మరింత పెరుగుతాయి, పాజిటివ్ ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. మనసు నెగటివ్ ఆలోచనల మీదే పట్టించుకుంటూ ఉంటుంది. మన మనసు 3 రకాలుగా ఉంటుందని కొంతమంది సైకాలజిస్టులు అంచనా. 1 కాన్షియస్ మైండ్, 2 అన్కాన్షియస్ మైండ్, 3 సబ్కాన్షియస్ మైండ్. ఈ మూడు కూడా మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి. మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ 100 బిలియన్స్ ఉంటాయి. అవి బ్రెయిన్లో ఉండే సెరటోనిన్ అండ్ డోపమైన్ లెవెల్స్, కెమికల్ ఇంబ్యాలెన్స్ మన థాట్స్ మీద, థాట్ ప్రాసెస్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. అనేక కారణాలు మన మనసు మీద, ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి. ముఖ్యమైన వాటిలో కొన్నింటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1 ఫిజికల్ హెల్త్, 2 సైకలాజికల్ హెల్త్, 3 పర్సనల్ ప్రాబ్లమ్స్, 4 ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, 5 సోషల్, మరియు 6 అదర్ రీజన్స్. వ్యక్తి ఫిజికల్ హెల్త్ గురించి, ఇప్పుడు వ్యక్తి యొక్క ఫిజికల్ హెల్త్ మా ఆలోచనల మీద బాగా ప్రభావం చూపిస్తుంది. అనారోగ్యం కలిగి ఉన్నప్పుడు, అదే గనక దీర్ఘకాలంగా అనారోగ్యం కలిగి ఉన్నప్పుడు, నెక్స్ట్ దీర్ఘకాలిక లైఫ్ స్టైల్లో స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఉంటే జీవన విధానంలో కూడా మన ఆలోచనల మీద ఎఫెక్ట్ చూపిస్తానికి అవకాశం ఉంది. మానసిక పరమైన ఇబ్బందులు ఏంటంటే పర్టికులర్గా వచ్చేప్పటికీ ఓసిడి, డిప్రెషన్, మానియా, సైకోసిస్, బైపోలార్, ఫోబియోస్ అండ్ అదర్ సైకలాజికల్ డిజార్డర్స్. ఇవి కూడా మనం ఆలోచనల మీద నెగటివ్ థాట్స్ని ఎక్కువ కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సడన్ ఈవెంట్స్ అంటే ఏంటి, అనుకోకుండా నీరెండీరేవరం చనిపోయినా కానీ కొన్ని కొన్ని అనుకోని ఇబ్బందులు ఏమైనా వచ్చినప్పుడు కూడా నెగటివ్ థాట్స్ అరైజ్ అవ్వడానికి, ఎక్కువగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక పర్సనల్ రీజన్స్ వచ్చేప్పటికి ఏంటి, జీవితంలో పర్సనాలిటీ, టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటారు. అంటే కొంతమంది టైప్ ఏ పర్సనాలిటీ, టైప్ బి పర్సనాలిటీ. టైప్ ఏ పర్సనాలిటీ అంటే ఏంటి, టైప్ ఏ పర్సనాలిటీ దే ఆర్ వెరీ మచ్ అబౌట్ గోల్ ఓరియంటేషన్. ఒక లక్ష్యం అనుకుంటే దాన్ని సాధించడానికి నిద్రపోరు. కొంతమంది టైప్ బి పర్సనాలిటీ ఉంటారు, వారు ఏంటంటే రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉంటారు. ఎక్కువ టైప్ ఏ అంత ఎక్కువ యాంగ్జైటీ, టెన్షన్ వాళ్ళకు ఉండదు. సో ఇది కూడా థాట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ప్రొఫెషన్, మన వృత్తి కూడా
మన యొక్క ఆలోచనల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. పబ్లిక్తో డీలింగ్ ఉండే ఏ ప్రొఫెషన్ అయినా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి జీవితంలో కొన్ని క్రూషియల్ మూమెంట్స్ ఉంటాయి, వాటిని మనం ఫేస్ చేసినప్పుడు కూడా కొంచెం స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల నెగిటివ్ థాట్స్ ఆలోచనలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళటం, పెద్దవాళ్ళ చోటి కాలేజీకి వెళ్ళటం, యూనివర్సిటీకి వెళ్ళటము, ఆడపిల్లలకైతే పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళటము, వివాహం, నెక్స్ట్ ప్యూబర్టీ అంటే టీనేజ్లో ఉండే సమస్యలు కూడా కొంచెం నెగిటివ్ థాట్స్ని ఎక్కువ అరైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక లవ్ ఎఫైర్స్ కానీ ఎగ్జామ్స్ కానీ వాటిలో ఫెయిల్యూర్స్ కానీ మా వ్యక్తి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ మనసు మీద కూడా బాగా సివియర్ ఇంపాక్ట్ చూపిస్తానికి అవకాశం ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ రీజన్ వచ్చేవాడికి మెయిన్ పేదరికం, పవర్టీ అనేది, సరైన సఫిషియంట్ డబ్బు లేకపోవటము, ఖర్చు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉంటాము, అప్పులు ఎక్కువగా ఉండటం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక సొసైటీ సమాజం కూడా ఒక రీజన్ ఆ నెగిటివ్ థాట్స్ ఎక్కువ రావడానికి. ఏంటంటే ఇది మన డెవలపింగ్ సొసైటీ, ఆర్థికంగా మనం అందరూ ఇది డెవలప్ అవడానికి ఎక్కువ ఈ సిచ్యువేషన్లో ఆ ప్రాసెస్లో ఎక్కువ స్ట్రెస్ యాంగ్జైటీ గురవుతూ ఉంటారు, ఇతరులతో పోటీ పడుతూ ఉంటారు. అది వన్ ఆఫ్ ది రీజన్. నెక్స్ట్ టెక్నాలజికల్ చేంజెస్, రోజు రోజుకి టెక్నాలజీ మారిపోతూ ఉంది, అది కూడా బాగా సివియర్ ఎఫెక్ట్ మనిషి మనసుల మీద ఆలోచనల మీద చూపిస్తానికి అవకాశం ఉంటుంది. ఇక నెగటివ్ థాట్స్ని ఆపుకోవటానికి, నెక్స్ట్ మంచి ఆలోచనలు కలిగి ఉండటానికి పరిష్కార మార్గాలు ఏంటంటే, 1, అసలుకి మనకున్న సమస్య ఏంటో మనం ఎనలైజ్ చేయాలి. నెగటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నవి దాని గురించి మనం ఎనలైజ్ చేసేసి దానికి ప్రాపర్ స్టెప్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఆలోచించి ఆ స్టెప్స్ని మనం కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే సక్సెస్ అవుతాం. గుడ్ హెల్త్ హ్యాబిట్స్ కలిగి ఉండాలి, మంచి అలవాట్లు, ఇవి కూడా బాగా ఇంపాక్ట్ చూపిస్తామంటే మనిషి యొక్క మనసు మీద. నెక్స్ట్ ఆ గుడ్ హెల్త్ హ్యాబిట్స్ అనేది ఏంటంటే మన ఆలోచనల మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తామంటే, అందుకని అవాయిడ్ అడిక్షన్స్, పర్టికులర్లీ ఆల్కహాల్ కావచ్చు, కైనీ కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, అవి అవాయిడ్ చేయగలిగితే నెగిటివ్ థాట్స్ చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ కలిగి ఉండటం, అది మీకు ఇష్టమైన ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, మినిమం 30-40 మినిట్స్, ఈత కావచ్చు, వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఎనీథింగ్, డ్యాన్సింగ్ కావచ్చు, ఏదైనా మీ ఇష్టమైంది ఒక 30-40 మినిట్స్ కలిగి ఉంటే దట్ విల్ హెల్ప్ యూ టు హ్యావ్ గుడ్ థాట్స్ అండ్ కంట్రోల్ నెగటివ్ థాట్స్. ఇక సైకలాజికల్ ఎక్సర్సైజ్ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. ఏంటి ఆ సైకలాజికల్ టెక్నిక్స్? రిలాక్సేషన్ టెక్నిక్, రిలాక్సేషన్ థెరపీస్, కొన్ని థాట్ స్టాప్ టెక్నిక్స్ అని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవి కాక పర్టికులర్గా ఏంటంటే మెడిటేషన్ కూడా సంథింగ్ హెల్ప్ఫుల్ టు కంట్రోల్ నెగటివ్ థాట్. ఇక కుటుంబ సభ్యులతో, ఇతరులతో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ కలిగి ఉండాలి. జీవితంలో అడ్జస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యం. అంటే ఏంటి? యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్, మీరు ఎలా ఉంటారో అలానే మిమ్మల్ని యాక్సెప్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ప్రొఫెషన్ ఏదైతే దాన్ని మీరు ప్రేమించండి. మీరు అది కోరుకున్న ప్రొఫెషన్ అయినా, కోరుకున్న ప్రొఫెషన్ కాకపోయినా దాన్ని యాక్సెప్ట్ చేయండి. మీరు దాన్ని కంటిన్యూ అవ్వండి. లేదు మీకు ఇబ్బందిగా ఉంది, చేంజ్ యువర్ ప్రొఫెషన్, మీకు అవకాశం ఉంటే కనుక వేరే ప్రొఫెషన్కి మారండి. ఇక ముఖ్యంగా నేను ఇందులో చెప్పేది అంటే అడ్జస్ట్మెంట్ కలిగి ఉండడండి, యాక్సెప్ట్ ప్రజెంట్, ఈరోజు మీరు యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే హ్యావింగ్ ఆల్వేస్ పాజిటివ్ యాటిట్యూడ్, ఎప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండండి. మీకంతా మంచే జరుగుతుంది, అంతా మన మంచికే అనే ఆ ఓరియంటేషన్ కలిగి ఉండండి. భవిష్యత్తులో నా రోజు అంటూ ఒక రోజు వస్తుందని మీరు పాజిటివ్నెస్ కలిగి ఉండండి. ఇక మానసిక సమస్యలు వచ్చేపాటికి వాటికి మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఒక సైక్రాటిస్ట్ దగ్గర కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, అవసరాన్ని బట్టి థెరపీ కూడా చేయాలి. కొన్ని కొన్నిటికి సైకాలజిస్టుల చేత థెరపీ కావాలి, సైక్రాటిస్టుల చేత మెడిసిన్స్ ట్రీట్మెంట్ రాయించుకొని వాటి కూడా ప్రాపర్గా వాడగలగాలి. అప్పుడు మాత్రమే మీరు మీ నెగిటివ్ థాట్స్ని ఓవర్కమ్ చేయగలుగుతారు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడు మీరు మనసు మీద అదుపు కలిగి ఉండాలి. మనసు మీద అదుపు కలిగి ఉంటే ఆటోమేటిక్గా మీ థాట్స్ కూడా కంట్రోల్ అవుతాయి. ఇంకొక విషయం ఏంటంటే చేంజ్ యువర్ యాటిట్యూడ్
థాట్ ప్రాసెస్ టువర్డ్స్ ప్రాబ్లమ్. మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ ఆలోచనలు కానీ మా సమస్య విషయంలో మార్చుకోండి. అది సమస్య, దాన్ని మనం ఓవర్కమ్ చేయలేమో, చాలా భయంకరమైన ఆ ఓరియంటేషన్ వద్దు. అదేంటంటే సమస్యను సమస్యగానే గుర్తించి దానికి ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఏంటంటే కన్సల్ట్ సైకాలజిస్ట్. ఇప్పుడు ఇవన్నీ చూశారు, ఇవన్నీ చేశారు, అసలు మీరు ఈ అనలైజ్ చేసిన ప్రాబ్లమ్ అనలైజ్ చేసిన కానీ లేకపోతే ఇవేందో యు ఆర్ అనేబుల్ టు కంట్రోల్ యువర్ థాట్స్ అయినప్పుడు, ఇబ్బంది అయినప్పుడు ఒక మంచి సైకాలజిస్ట్ని మీరు కన్సల్ట్ చేస్తే కనుక వారు మీకు హెల్ప్ చేయగలుగుతారు. ఏ విషయంలో హెల్ప్ చేయగలుగుతారు? వారు కొన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ టెక్నిక్స్ మీకు చెప్తారు. నెక్స్ట్ అందులోనే థాట్ స్టాప్ టెక్నిక్ అని ఉంటాయి, కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ చెప్తూ ఉంటారు, అవసరాన్ని బట్టి కొన్ని అదర్ టెక్నిక్స్ కూడా చెప్తూ ఉంటారు. ఆ విధంగా మీరు నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయొచ్చు, మంచి థాట్స్ని పాజిటివ్ థాట్స్ని కలిగి ఉండవచ్చు. ఇక నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు మీ మనసు మీద అదుపు కలిగి ఉంటే ఆలోచనలపై అదుపు వచ్చి నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. యూ కెన్ కంట్రోల్ యువర్ థాట్స్. అందరిలాగా మీరు సంతోషంగా ఉండగలరు, అందరికంటే ఆనందంగా ప్రశాంతంగా ఉండగలరు.